పంతొమ్మిది వందల నలభై అవ సంవత్సరం జూన్ ఇరవై నాలుగవ తేదీన మురళీమోహన్ గారు జన్మించారు మురళీమోహన్ గారి అసలు పేరు మాగంటి రాజ్బాబు ఏలూరులో కళాశాల విద్య పూర్తయ్యాక విజయవాడలో ఒకవైపు వ్యాపారం చేస్తూ మరోవైపు నటనపై ఆసక్తితో గంగ్యాల గారు రాసిన నాటకాల్లో నటుడిగా పాల్గొనేవారు జగమేమాయ చిత్రంతో మురళీమోహన్ పేరుతో హీరోగా సినీ రంగ ప్రవేశం చేశారు నాటి నుంచి నేటి వరకు దాదాపు మూడు వందల చిత్రాల్లో నటించారు వాటిల్లో హీరోగా నటించినవి సగభాగం కాగా మిగిలిన సగం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించినవే పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుండి ఎనభై ఐదు వరకు ఓ పుష్కర కాలం పాటు దాసరి నారాయణరావు గారు కె రాఘవేందర్ రావు గారు వంటి ప్రముఖ దర్శకులు రూపొందించిన చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి బడ్జెట్ లో రూపొందించే నిర్మాతల పాలిట ఆత్మబంధువయ్యారు సోదరుడు కిషోర్ నిర్మాతగా జయబేరి ప్రొడక్షన్స్ ప్రారంభించి వారాలప్పాయి పాయి పిచ్చిపంతులు ముగ్గురు మిత్రులు నమ్మిన బంటు వారసుడు రాజేశ్వరి కళ్యాణం వంటి పలు చిత్రాలు నిర్మించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రూపొందించిన ఓ తండ్రి తీర్పు చిత్రం మురళీమోహన్ జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది వయసు మలిన తండ్రి పాత్రలు కరుణ విషాద రసాలు పలికించి ఉత్తమ నటునిగా నంది అవార్డు అందుకున్నారు ఆ తరువాత నుంచి శతాధిక చిత్రాల్లో గుణచిత్ర నటుడిగా రాణించారు నిర్ణయం చిత్రంలో నాయక తండ్రిగా సిద్ధాంతాలకు కట్టుబడి యథార్థవాదిగా నాగార్జునతో పోటీపడి నటించి సెభాష్ అనిపించుకున్నారు నట సామ్రాట్ అక్కినేని గారితో సూత్రధారులు చిత్రంలో గంగిరెత్తులను ఆడించే సహజ పాత్రల్లో జీవించారు రావుగారిల్లు చిత్రంలో ఆప్తమిత్రునిగా సలహాలనిచ్చిన పాత్రలో రాణించారు శివ చిత్రంలో కథానాయకుని అన్నయ్యగా అతని ఆవేశాన్ని కట్టడి చేయటానికి ప్రయత్నించిన వేషంలో ఎంతో సంయమనం చూపారు విప్లవ చిత్రాల శిల్పి ఆర్ నారాయణమూర్తి వేగుచుక్కలు చిత్రంలో బడుగు రైతు కష్టాలు కన్నీళ్లకు ప్రతీకగా రూపొందించిన పాత్రకు సహజ నటనతో ప్రాణం పోసారు అందుకు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆయనకు ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారం అందింది ప్రేమించు చిత్రంలో అంధురాలైన కూతుర్ని ఆదరించే తండ్రిగా ఉదాత్త నటన ప్రదర్శించి నంది అవార్డు కైవసం చేసుకున్నారు రియల్ ఎస్టేట్ వెంచర్స్ లో ప్రవేశించి జయభేరీ ద్వారా ఆ రంగంలోని వారికి మార్గదర్శకులై జీవితాన్ని ధన్యం చేసుకుంటున్న మహనీయుడు మురళీమోహన్ గారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి